वंगपुंड प्रसादराव गारु प्रमुख विप्लव कवि प्रजा कवि प्रजा वाग्गेय प्रपंच कीर्ति प्रजानीकानिकि ముఖ్యంగా కార్మిక కచక లోకానికి సమస్త మానవాళికి ప్రియబంధుడు ఆయన మరణం తీరం లోటు వంగపొండు ప్రసాదరావు గారు ఉత్తరాంధ్ర సంతకం అని గొల్లపూడి మారుతురావు కొనియాడారు పార్వతీపురం మహాసభలో మహాకవి శ్రీశ్రీ గారు స్వయంగా నిజమైన ప్రజాకవి నేను కాదు గద్దర్ వంగపొండు ప్రసాదరావు అని మెచ్చుకున్నారు ప్రముఖ నాటక రచయిత వైఎస్ కృష్ణేశ్వరరావు గారు ఆయన జానపద జన్యువు అని పొగిడారు వంగపొండు ప్రసాదరావు గారు కేవలం పాటల రచయిత వాగ్గేయుడు నాటక రచయిత నాటకం కాదు ఆయన బ్రహ్మాండమైన నాటక రచయిత అడవదీవుటిలోని నృత్య రూపకాన్ని నాటకాన్ని బ్రహ్మాండంగా రాశాడైన విశాఖపట్నంలో ప్రముఖ నాటక రచయిత డైరెక్టర్ సత్యానంద గారి డైరెక్షన్లో ఆ అడవదీవుటిలు ప్లే కనీసం 50 రోజులు కంటిన్యూగా సినిమాలుగా నడిచింది That is the greatness of Adavadeevutiyalu Natakam, written by Vangapundu Prasadarao. Adhe vidhanga, aa rojullo Sunkar Satyanarayana garu, Vasireddi Bhaskarrao garu rachina, Maa Bhoomi enta popular, ante popular, Vangapundu Prasadarao rachina Bhoomi Bhagavatam, Rucha Roopakam. Aa Bhoomi Bhagavatanni, Andhra Pradesh lo, Telangana lo, anni chotla, chala chotla, brahmananga aadaru. Prajanakshya Mandali gani, aneka samsthalu, karmikulu, karshakulu, samasta manavali, ముఖ్యంగా చంద్ర రాజేశ్వరరావు గారి ఉద్దండ నాయకులందరూ కూడా ఇది నృత్య రూపకం అంటే పోరారు దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ వంగపొండు ప్రసాదరావు గారు అలాంటి మహానుభావుడు మామూలు కవి కాదు ఆయనకి నాకు బ్రహ్మాండమైన అనుబంధం ఉంది నా ప్రథమ చిత్రం అర్ధరాత్రి స్వతంత్రానికి ఆయన పాటలు రాశారు పాడారు నటించారు నా చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశారు నా చిత్రానికి కాదు మాధవ రంగారావు టీకిష్ట గారి సినిమా మా గురు దాసనాడ సినిమాకి ప్రభాకర్ రెడ్డి సినిమాకి అనేక మంచి చిత్రాలకి ఆయన రాచారు ఆ మహానుభావుడు ఏమని చెప్తాం అందుకే ఏం పిల్లడో ఎల్దామోస్తవం ఏం పిల్లడో ఎల్దామోస్తవం శ్రీకాకుళములో సూది కొండకి ఏం పిల్లడో ఎల్దామోస్తవా అని ప్రపంచాన్ని అల్లాడించిన వంగపొండు ప్రసాదరావు గారి వేళ ఆయన చనిపోయి ఏం పిల్లడో ఏం పిల్లడో పోయి వస్తాను ఏం పిల్లో పోయి వస్తాను ఆకాశంలో చుక్కల్లోకి ఏం పిల్లడో పోయి వస్తాను చుక్కల్లో నా చంద్రుడు లాగా ఏం పిల్లో పోయి వస్తాను అంటూ మనకి దూరమైపోయిన మహానుభావుడు ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను